డాడీ మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను కదో. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టండి, కొట్టండి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఏది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంధ్య కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలని అడిగితే? మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను.